లేదో పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళారు ఓటమిని లెక్క చేయకుండా ప్రజల్లో పోరాటం చేయబట్టే రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా తీసుకున్నారు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడిగా తీసుకున్నారు ప్రతిపక్ష నాయకుడు అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఎవరు పోరాటం చేసిన జల్లట్ల విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి కన్ను పొడి చేస్తే స్పందించే బలమైన తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు అదే మా జెండా దెమ్మ ముట్టుకుంటే వందల మంది పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డం వేల మంది నిలబడ్డం అది జనసేన పార్టీకి ఉండే బలం అది జనసేన పార్టీకి ఉండే బలం చూసుకోండి మా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది గోదావరి జిల్లాలో కూడా మరి జనసేన వేరే మహిళలు ఏ విధంగా పోరాటం చేశారు చూడండి మా గుండెల నిండా ధైర్యం ఉంది మాకు చిన్న ఇబ్బంది వస్తే పవన్ కళ్యాణ్ గారు మా గురించి వచ్చేస్తారనేటువంటి అపారమైన నమ్మకం విశ్వాసం మా గుండెల నిండా ఉన్నాయి అందుకని మేము పోరాటం చేస్తాం ఓకే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారన్నది ఓకే మీ మాట వాళ్ళు తిడుతున్నారు ప్రజల్లో చులకన అవుతున్నారు అని చెప్పి మీరే మాట్లాడుతారు కానీ వాళ్ళ కౌంటర్లు కూడా జనసేన నాయకులు ఉన్నాయండి లేకపోతే వేరే మహిళలు ఉన్నాయండి వాళ్ళు కొద్దిగా శృతి మించే మాట్లాడుతున్నారు కదా ఇది సమాజానికి మంచిదా జనసేన పార్టీ ఎక్కడ కూడా శృతి మించదు చాలా జాగ్రత్తగా లైన్ దాటకుండా మేము చేసేటువంటి విమర్శలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి వాళ్ళలాగా ఒక బూతు భాషనే రాష్ట్ర అధికార భాషగా మార్చారా ఎప్పుడైనా మీరు ఖండించారా మీరందరు నాని గారు ఎటువంటి భూతపదజాలం ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీలో మహిళా నాయకులు కూడా అసలు చెవులు మూసుకుంటున్నాం అసలు సిగ్గుతో ఆడవాళ్ళు అయితే తలలు దించుకుంటున్నారు పిల్లలు వస్తే టీవీలు కట్టేస్తున్నారు వాళ్ళు ఎలాంటి భూత భాష మాట్లాడుతున్నారు టీవీల ముందు మీరు అడిగారా చూసారు ఒక్కొక్కరు ఎలాంటి చందాలమైన భాష మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే వైసీపీ పార్టీలో అసలు వాళ్ళ బూత్ భాష అది కూడా పచ్చి బూతు భాష వాళ్ళ అధికార భాష చేసి చేసి పారేశారు మహిళలు కూడా అసలు వెనక ముందు ఆలోచిస్తా అంత చండాలంగా మాట్లాడుతున్నారు అటువంటి ఒక పట్టించినటువంటి పార్టీ తప్పనిసరిగా విమర్శలు చేస్తే జనసేన పార్టీ ధీటుగా చేస్తుంది బలంగా చేస్తుంది అంతేగాని ఎక్కడ శృతిమించే మాటలు మాట్లాడదు వాళ్ళలాగా బూతు పదజాలం చెవులు మూసుకునే పదజాలం టీవీలు కట్టేసే పదజాలం జనసేన పార్టీలు ఎక్కడ మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు పొత్తుల అంశం ఎంతవరకు వచ్చింది అదే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది అటువంటి పొత్తుల అంశాలు మా పరిధిలో మాట్లాడేటువంటివి కావు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అటువంటి నిర్ణయాలు ఏమున్నా సరే పిఎస్సీలో చర్చ చేసి అందరితో మాట్లాడి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయమే కానీ పొత్తుల గురించి మాట్లాడేటువంటి పరిధి కానీ స్థాయి కానీ ప్రస్తుతానికి మాకే తెలియదు విజయవాడ అన్నది ఒక మహానగరం ఉన్న పేరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ ప్రాంతానికి మీరు నగర అధ్యక్షులుగా ఉంటున్నారు ఈ పశ్చిమ నియోజకవర్గానికి కూడా మీరు ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యం ఇలాంటి పరిస్థితుల్లో అసలు పొత్తులు ఉండాల్సిన అవసరం ఉందా ఇప్పుడున్న రాజకీయాల్లో అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉందంటారు వచ్చే ఎన్నికల్లో విపరీతంగా వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారంటారు ఏవేవో పైనుంచి వస్తున్న వ్యాఖ్యలు చాలామంది మాట్లాడే పరిస్థితి అంత ఈజీ కాదు వైసీపీని ఢీకొడంలో అని ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ వెళ్ళినా జనసేన వెళ్ళినా అన్నది ఒక టాకు మీరు ఒక నాయకుడిగా మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఈ అంశం పిల్ల ఒక నియోజకవర్గంలో మనం బలంగా అధికార పార్టీ అవినీతిని బయటపెట్టాం ఒక మంత్రిని మాజీ మంత్రి చేయగలిగాం ఈ రోజున చాలామంది వైసీపీ నాయకులు మా మీద స్పందించాలంటే కూడా చాలా తడబడేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళ అవినీతి కార్యక్రమాలు ఎక్కడ పడితే అక్కడ బయటకు తీసుకొచ్చాం